అన్నం కూర అన్నం కూర బోర్ కొడుతుంది నాకు. ఇవాళ మనం సింపుల్ గా వెజిటేబుల్ పలావ్ చేసుకుందాం. అప్పుడు కర్రీ లేకుండా రైతాతో తినేయచ్చు సింపుల్ గా. అయితే దానికి ఏమేమి కావాలి? మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్, యాలకులు, లవంగము, ఇంకా పెద్ద లవంగం, కట్ చేసుకున్న క్యారెట్, కట్ చేసుకున్న టమాటో, జీరా పప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ బిర్యానీ మసాలా, సాల్ట్ కొంచెం, పుదీనా, కొత్తిమీర, పొటాటో, చిల్లీ కట్ చేసుకున్నది, ఇంకా ఆనియన్ కట్ చేసుకున్నది. మనము ఆయిల్ తో అయినా చేసుకోవచ్చు, గీతో అయినా చేయొచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ మనము నానబెట్టుకున్నాము. మనము బాస్మతి రైస్ అన్నా తీసుకోవచ్చు. సింపుల్ మనం చేస్తున్నాము రైస్, అందుకే ఇది సింపుల్ రైస్ తీసుకున్నాం. ఇది మనం 1 అవర్ నానబెట్టాం. ఇప్పుడు మనము కొంచెం గీ వేసుకొని జీడిపప్పు వేయించుకుందాం. ఫస్ట్ స్పైసెస్ అన్ని వేసుకోవాలి, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక పుదీనా వేసుకోవాలి. పుదీనా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యాక క్యారెట్, టొమాటో, ఇంకా పొటాటో వేసుకోవాలి. బఠానీ ఉంటే మనం వేసుకోవచ్చు, కానీ మన దగ్గర లేదు బఠానీ. వెజిటేబుల్స్ అన్ని మగ్గిపోయాయి. తర్వాత ఎసరు పోసుకుందాం. వాటర్ రైస్ కి డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక రైస్ వేసుకుందాం. దీనిలోనే వాటర్ లో సాల్ట్, ఇంకా బిర్యానీ మసాలా వేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చూసుకుంటూ సాల్ట్ వేయాలి. వాటర్ చాలా బాయిల్ అయ్యే వరకు మనము మూత పెట్టుకోవాలి. వాటర్ ఇట్లా బాగా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ బాగా కలుపుకొని దాని తర్వాత మూత పెట్టుకోవాలి. చూడండి అన్నం చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దాం. సూపర్, చాలా సూపర్, యమ్మీ యమ్మీ. చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.